అందరికి నమస్కారం. గుంటూరు జిల్లా వెస్ట్ నియోజకవర్గం అంటే పశ్చిమ నియోజకవర్గం అంటే 165 నియోజకవర్గాల్లో చాలా ముఖ్యమైన నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎవరైతే వాళ్ళే అధిష్టానంలో పార్టీ ఉండదు అనేది నానుడి. అయితే ఇక్కడ టీడీపీ కంచుకోట అనే కూడా పేరు కూడా బాగా ప్రసిద్ధి చెందుతూ వచ్చింది. మరి గుంటూరు వెస్ట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే మనం వచ్చిన సమన్వయకర్త ఇన్ఛార్జ్ను ఎమ్మెల్యేను అడగడం కాదు, అసలు ఇక్కడ వార్డు వార్డులో ఉన్న కార్పొరేటర్స్ అసలు వాళ్ళని అడిగితే నిజంగా గుంటూరు వెస్ట్లో ఎలక్షన్ ముందు తర్వాత మార్పులు ఎలా చోటు చేసుకున్నాయి, అసలు నిజంగా ఈసారి వైసీపీ గెలుస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క కార్పొరేటర్తో మనం ఇంటర్వ్యూ చేయాల్సింది. ఆ దిశగా చూసుకుంటే గుంటూరు వెస్ట్ ఏటీ అగ్రహారం, ఎందుకంటే అప్పారెడ్డి అడ్డా ఇది. ఈ ఏటీ అగ్రహారంలో 30వ వార్డు కార్పొరేటర్ అయిన అచ్చాల వెంకటరెడ్డి గారు ఈరోజు ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు విన్నారు అది. అసలు ఫస్ట్ మిమ్మల్ని మాత్రమే కార్పొరేటర్గా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? మీకు ముందు కూడా వేరే వాళ్ళు కూడా ఓకే చేశారనేది కూడా వినబడుతుంది, కానీ మీకు ఇవ్వడానికి గల కారణం ఏంటి? మేము పార్టీ పెట్టిన దగ్గర నుంచి అంతకుముందు గతంలో కన్నాలక్ష్మి నారాయణ టైంలో నేను ఇక్కడ వార్డు ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటే మేము వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తూ ఇక్కడ వార్డు ప్రెసిడెంట్గా కానివ్వండి, ఇక్కడ జిల్లా సెక్రటరీ కానివ్వండి, టౌన్ సెక్రటరీ కానివ్వండి, అనేక పదవుల్లో ఈ పార్టీలోనే ఫస్ట్ నుంచి చివరి వరకు ఉండటం జరిగింది. స్థానికంగా బలం ఉంది కాబట్టి ఎంతమంది నాయకులు ప్రెజర్ పెట్టినా కానీ మా నాయకులు, మా స్థానిక నాయకులు నన్ను నమ్మి నాకు ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నామినేషన్ ఆఖరి వరకు కూడా వచ్చినప్పుడు కూడా మార్చేసి మీకు ఇవ్వడం జరిగిందట. 2020లో ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం నాకే సీట్ ఇచ్చారు, నాకే కన్ఫర్మ్ చేశారు, నేను నామినేట్ చేయడం జరిగింది. నాతో పాటు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో నలుగురు ఐదురు నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత 2021 మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటికీ ఏం జరిగిందంటే మిగతా వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు. ఒక్క నాతో పాటు వార్డు ప్రెసిడెంట్ చేసిన వనజాక్షి మేడం గారు మా అక్కయ్యామ, కాకపోతే ఏంటంటే ఆమె ఆస్పిరెంట్గా ఉన్నారు, ఆమె నాకు కావాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేశారు. ఇద్దరం ప్రయత్నం చేశాం, నాయకులు నాకు సహకరించి నాకు అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము ప్రజల్లో తిరిగి గెలవడం జరిగింది. ఇప్పుడు కార్పొరేటర్ అయిన తర్వాత మీ వార్డు డెవలప్మెంట్ ఏమేమి చేశారు? నేను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు, నేను కార్పొరేటర్గా పోటీ చేసి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడే నేను ప్రజలకు చెప్పడం జరిగింది. నాకంటూ ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను, దాని ప్రకారం మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. పథకాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న మైనస్లు ఉన్నాయి, కొన్ని డెవలప్ చేయాల్సింది, ఇవన్నీ కాకుండా ఓన్ మేనిఫెస్టో రెడీ చేసుకోవాలి. అంటే గత 34 సంవత్సరాలుగా ఈ ఏరియా వెనుకబడిన ప్రాంతం, ఈ ఏరియా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతం ఇది. ఎందుకంటే హనుమాన్ నగర్ కానివ్వండి, శ్రీరామ్ నగర్ కానివ్వండి, ఏటాగ్రహం చివరి ప్రాంతం 15, 16, 17, 18 లైన్లు కానివ్వండి, అలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకంటే వైసీపీకి అడ్డా ఉన్న ఏరియా అని చెప్పి అక్కడ డెవలప్మెంట్ అనేది లేకుండా చేశారు. కాబట్టి గత టీడీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఏమి చేయలేదు. ఈ వార్డులో కనీసం ఒక డ్రైన్ కూడా కట్ల, రోడ్ ఏటర్ సంగతి అట్లా ఉంచి ఒక డ్రైన్ కూడా కట్ల. చెప్పమనండి, గత 2014 నుంచి 2019 వరకు ఈ ఏటీ అగ్రహారంలో మేము ఈ రోడ్డు వేసాము అని టీడీపీ వాళ్ళు చెప్పమనండి. చెప్పడానికి లేదా? నేను మరుక్షణమే కార్పొరేటర్గా రాజీనామా చేస్తాను. ఒక్కటే ఒక్క రోడ్డు వేసామంటే ఏది? గత 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసామని చెప్పానండి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఏదైతే మోదీ వేణుగోపాల్ రెడ్డి గారిని పెట్టుకున్నారో ఆయనే కదా అప్పుడు 2014 ఎమ్మెల్యే, ఆయనే ఉన్నారు. మరి ఆయన ఏమి ఆయన కలవలేదు? ఎందుకంటే మీరు రెడ్డి సామాజిక వర్గం కదా, కలిసి ఏం చేసుకోవడం? ఇక్కడ రెడ్డి అని కాదమ్మా, ఇక్కడ ఏంటంటే వాళ్ళు టీడీపీ, మేము వైసీపీ, అంతే అంతే. ఇక్కడ కమ్యూనిటీ అనేది లేదు. మేము ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారే, ఆ రోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రెడ్డి అయినా కానీ మేము జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మేము బయటకు వచ్చాం. రాజశేఖర రెడ్డి అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని మేము బయటకు వచ్చాం. ఆడ రెడ్డి అనే ఫీలింగ్ కాదు, మాకు వ్యక్తిత్వం, వ్యక్తులు కావాలి అక్కడ, దాని మీద మేము బయటకు రావడం జరిగింది. నాకు ఇక్కడ ఒకటి వార్డు ప్రెసిడెంట్గా తిరిగేటప్పుడు నాకు కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. మెయిన్ వాటర్ ప్రాబ్లం, రెండవది డ్రైనేజ్ ప్రాబ్లం, 3 రోడ్లు. నేను ఈ మూడు మేజర్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్డు. ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్డు అనేది 50 ఏళ్ల కలం, అది
మా ఏటా గ్రామ ప్రజల 50 సంవత్సరాల కళ. కానీ ఎవరు తీర్చలేకపోయారు. గుంటూరు నలుమూలల అన్ని రోడ్లు డెవలప్ అయిపోయినాయి, మా ఒక్క రోడ్డు ఆగిపోయింది. ఏంటని అడిగితే ఇది సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ కానీ మనం రోడ్ డెవలప్ చేయడం చాలా కష్టం అని చెప్తే చాలా మంది వెనకడిగేసి ఆగిపోయింది. అంటే కొంత దూరం 40 అడుగులు ఉంది, కొంత దూరం 60 అడుగులు ఉంది, కొంత దూరం 20 అడుగులు ఉంది. ఆ చిప్పరికి 0 లైన్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం ప్రాబ్లం ఉంది. అందులో చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న ఇల్లు వేసుకుని ఉంటా ఉన్నారు, అవి కదిలిస్తే ఏం ప్రాబ్లం అవుద్దాం అనే ఉద్దేశంతో ఎవరు దాని చోళ్ళు వెళ్ళలేదు. మేము కార్పొరేటర్ అయిన తర్వాత మొట్టమొదటి కౌన్సిల్లో మొట్టమొదటి క్వశ్చన్ నేను వేసింది ఏటా గ్రామ డెవలప్మెంట్ విషయంలో మొట్టమొదటి క్వశ్చన్ అడగటం జరిగింది. అడిగితే దానికి సమాధానం కూడా మేయర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఆ రోజు ఉన్న కమిషనర్ గారు కానివ్వండి, మీరు అడిగిన ప్రశ్న అనేది సమంజసమైందే, మీరు ప్రజల్ని కానీ కన్విన్స్ చేసుకోగలిగితే మేము డెవలప్ చేయడానికి సిద్ధమే అని చెప్పడం జరిగింది. మీరు కన్విన్స్ చేసుకోగలిగితే మేము వేయడానికి సిద్ధమే అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు వినరు. గతంలో ఏం జరిగిందంటే గతంలో 80 రోడ్డు కొట్టడానికి 2000 సంవత్సరంలో ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం ఇక్కడ స్థానిక ఉన్న పెద్దలు ఏం చేశారంటే మాకంత రోడ్డు అవసరం లేదు, మాకు రోడ్డు తగ్గిందని అడిగిన పక్షంలో అప్పుడు ఏం చేశారంటే 60 అడుగులు రోడ్డు కొట్టారు. ఆ 60 అడుగులు రోడ్డు కూడా 4 లేని వరకే చేయటం జరిగింది. ఆ తర్వాత చేయలేదు అది. ఆ చేయకపోవటం వల్ల ఏముంది, అలానే పెండింగ్ పడిపోయింది. ఈ రోజున ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది 2000 నుంచి ఈరోజు 2024. ఇది దరిదాపుగా 24 సంవత్సరాలకి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ స్కూల్ బస్సులు తిరగాలన్నా సరే వెహికల్ తిరగాలన్నా సరే బాగా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు మా రోడ్డు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలని మేము చెప్పడం జరిగింది. మేము చెప్పిన దగ్గర నుంచి కనీసం 6 నెలల్లోనే ఈ రోడ్డు మా రూట్ మ్యాప్ తయారు చేయడం కానివ్వండి, అన్నీ తయారు చేశారు, అంచనాలు తయారు చేశారు. 7 కోట్ల రూపాయలు స్ట్రక్చరల్ కాంప్రిహెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాండ్లు ఇవ్వటం జరిగింది. 13 కోట్ల రూపాయలు ఖర్చుతో రోడ్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది, చేసేస్తున్నాం. రోడ్డు కూడా టెండర్ అయిపోయింది, ఈ వీక్లోనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఎలక్షన్ నాటికి ఆ రోడ్డు మీద తిరగాలనేది మా కోరిక. ఈ ఎలక్షన్ నాటికి కంప్లీట్ చేసేది. బీటీ రోడ్డు, బీటీ రోడ్డు కాబట్టి తొందరగా చేయొచ్చు అయిపోతుంది. నేను 2021లో కార్పొరేటర్కి ఎన్నుకోవడం జరిగింది. కార్పొరేటర్కి ఎన్నికైన మరుక్షణమే వాటర్ సప్లై సంబంధించి బాగా ఇబ్బందులు ఉన్నాయి వార్డులో. ఒక 30 నిమిషాలు కూడా వాటర్ వచ్చే పరిస్థితి కాదు. ఎక్కడెక్కడ లీకులు, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉండేవండి. అలాంటిది ఫస్ట్ వాటర్ సమస్య మీద దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి పెట్టి మాకు 8 ఎకరాల వాటర్ అంగించి ఇంతకుముందు వాటర్ వచ్చాయి. అలాంటిది మిర్చియాడ ట్యాంక్ నుంచి కూడా వాటర్ డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ బోర్డ్ ట్యాంక్ నుంచి కూడా శ్రీరామ్నగర్కి 8 ఎకరాల కొన్ని లైన్కి వాటర్ డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇబ్బందులు ఉంటాయని చెప్పి శ్రీరామ్నగర్కి రామరెడ్డి నగర్ రోడ్డు నుంచి ఇంటర్ కనెక్షన్ కూడా కలపడం జరిగింది. అన్నీ కలిపిన తర్వాత వాటర్ సప్లై సఫిషియెంట్గా రావడం జరిగింది. 1 ఇయర్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇప్పుడు మా వార్డులో ఎక్కడైనా సరే మాకు వాటర్ రావటం లేదు అని ఏ లైన్లు అన్నా చెప్తే మీరు ఏమంటే అది పక్కగా చెప్తా. ఏ లైన్ వాటర్ రావట్లేదు అంటే నేను కార్పొరేటర్ అన్ఫిట్ అని చెప్తాను. టీడీపీ ఎవరైనా చెప్పమానండి, ఈ 31 డివిజన్లో వాటర్ పలాన ఏరియాలో రావట్లేదు అని చెప్పమానండి. రెడీ సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా నెక్స్ట్ డ్రైనేజీలు సైమల్టేనియస్గా డ్రైనేజీలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 8 ఎకరాలు 11 లేని కానీ, 12 లేని కానీ, 13 లేని కానీ, 14 లేని కానీ అన్ని డ్రైన్లు కట్టడం జరిగింది. అన్ని కొత్త డ్రైన్లు. గతంలో ఎవరన్నా అడగండి 11-12 లైన్లు ఎంత అధ్వానంగా ఉండేయో. ఎప్పుడో కమ్యూనిస్ట్ కాలనీ పుట్టినప్పుడు కట్టారు ఆ డ్రైన్లు. అవి చిన్న చిన్న డ్రైన్లు, 6 అంగుళాల డ్రైన్లు కట్టారు. ఆ డ్రైన్లో వాటర్ పోక బాగా ఇరుకైపోయి కనీసం వెహికల్ తిరిగే పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున డ్రైన్లు కట్టాం, ఎంతో హ్యాపీగా ఉన్నారు. డ్రైన్లు మొత్తం కంప్లీట్గా సఫిషియెంట్ కట్టేసాం. అంటే మేజర్ ఇష్యూస్ ఎక్కడైతే అంటే ఇండియా కానీ ఎక్కడైనా ఉంటాయో ఆ సమస్యలు అయితే మీ వార్డులో సాల్వ్ చేశారు. డ్రైన్లు కట్టడం కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రైన్లు కంప్లీట్ అయిపోయిన మరుక్షణం నుంచే ఇక రోడ్లు వేయటం స్టార్ట్ చేశాం.
ఎందుకంటే ఇవి అన్ని క్లోజ్ చేయడానికి మీకు సపోర్ట్ ఎవరు చేశారు? ఇక్కడ మాకు అప్పరెడ్డి గారు సపోర్ట్ చేశారు, ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారు, మేయర్ గారు సపోర్ట్ చేశారు, మున్సిపల్ అధికారులు సపోర్ట్ చేశారు. ఎందుకంటే నేను అందరితో బాగా ఉంటాం, ఎందుకంటే మా గురువు గారు అప్పరెడ్డి గారు. అప్పరెడ్డి గారికి అంత దగ్గరగా మీరు ఉండాలి అంటే ఒక సామాజిక వర్గం అని, ఏంటి మీ మధ్య బంధం? మాకు సామాజిక వర్గం అనే బంధం లేదు. ఎలా? మాకు రాజకీయ గురువు గారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే అప్పరెడ్డి గారు ఆఫీస్ లో మీరు చూస్తుంటే ఎక్కడైనా సరే అప్పరెడ్డి గారి ప్రోగ్రామ్ జరిగినా సరే అసలు మీరు పక్కనే కనిపిస్తారు. హైట్ మీరు కూడా ఉన్న వాళ్ళు ఏంటంటే అప్పరెడ్డి గారి హైట్ మీ హైట్ గారు మాకు కనిపిస్తే కళ్ళకు బాగా ఉంటారు. అందుకని రెడ్డి రెడ్డి అనేది కాదు, నాకు రాజకీయంగా గురువు గారు. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్, ఆయన రాజకీయాల్లో ఆయన ఇది కానీ ఆయన ఇన్స్పిరేషన్ మీద నేను ఆ రోజు రాజకీయాలు రావటం జరిగింది. అప్పటి నుంచి 1995 నుంచి ఆయనతోనే జర్నీ చేయడం జరుగుతూ ఉంది. నేను గుంటూరు 92 వచ్చాను, 92 నాకు డిగ్రీ అయిపోయింది, 92 డిగ్రీలు అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో వ్యాపారం చేసుకుంటా ఉన్నాం. రాజకీయాల మీద అప్పరెడ్డి గారిని చూసి అప్పరెడ్డి గారు ఇన్స్పిరేషన్ అయ్యి మన రాజకీయాలు రావడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూ అవుతూ వచ్చాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. రాజకీయాలు అంటే నాకు బాగా ఇష్టం. కాకుండా ఏంటంటే ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలకి మనం చేతనేది మనం చేయాలి, ఏదో చేయాలనేది తపన. మనం ఒంటరిగా మనమేం చేయలేం, ఆర్థికంగా మనమేం చేయలేం. మనం ఒక స్థాయిలో ఉంటే ప్రజలకు మనం ఏమేమి చేయొచ్చు అనే ఉద్దేశమైన మన ఆరోజు నేను ఆ రోజు రాజకీయాలు రావడం జరిగింది. రాజకీయాల్లో కూడా మాకు రాజకీయాలు అందరూ సహకరించారు. అప్పుడు కన్నాగారు టైంలో కన్నాగారు కూడా బాగా సహకరించారు. కన్నాగారు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ వార్డు ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ వార్డు ప్రెసిడెంట్గా ఉంటూ రామరెడ్డి నగర్ కానివ్వండి, శ్రీరామ్ నగర్ కానివ్వండి, ఎన్నో రోడ్లు వేయటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు పోవటం, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పరెడ్డి గారితో పాటు మేము బయటకు వెళ్ళిపోవటం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అప్పరెడ్డి గారితోనే జర్నీ చేస్తూ ఉండటం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు, మేయర్ గారు వీళ్ళంతా వచ్చారు, అందరితో జర్నీ చేస్తారు. అసలు అప్పరెడ్డి గారితో మీకు ఈ 5 సంవత్సరాల్లో మీ వరకు ఎలాంటి సపోర్ట్ చేశారు అప్పరెడ్డి గారు? నన్ను వెంకన్న అని పిలుస్తా ఉంటాడు. వెంకన్న నన్ను పేరు పెట్టి ఏ రోజు పిలవడం? వెంకన్న అంటాడు. ఎందుకని? ఫస్ట్ నుంచి అలా పిలుస్తా ఉంటాడు. పేరు పెట్టి మా అనుబంధం అలాంటిది. నేను ఎప్పుడు అన్నానే పిలుస్తా, రెండో మాటే వాడను. అప్పరెడ్డి గారు అని కూడా పిలవను, నేను అన్నానే పిలుస్తాను. అప్పరెడ్డి గారికి లెజెండ్ అనే పేరు ఎలా వచ్చింది? ఆయన కార్యకర్తలకు ఉండే అనుబంధం. ఆయనకి ఏంటంటే ఎప్పుడు ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఎప్పుడు ఎవరెవరికి ఏదో చేయాలని ఆలోచన తప్పితే ఏదో సహాయం చేయాలి, వాళ్ళు ఏదో విధంగా పైకి తీసుకురావాలి, ప్రజల్లో ఉంటారు. ఆయనకి ఇంకా రెండో యావిగేషన్ లేదు, ఆయనకి రాజకీయాలే. పడుకున్న దగ్గర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు రాజకీయ మేధావి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే గుంటూరు వెస్ట్ ఒక లేడీ టైగర్ బీసీ మహిళ ఎంట్రీ ఏంటి, ఎలా ఉందంటారు? మరి లేడీ టైగర్ ఎంట్రీ వల్ల ఎక్సలెంట్ గా ఉన్నారు. ఏంటి ఇక్కడ రాజకీయం? మరి గుంటూరులో ఎలా ఉంది? మరి ఎందుకంటే టీడీపీ కంచుకోట కదా ఇది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆమెని నమ్మి, ఆమెతో ఇక్కడ 2 సార్లు 2014 కానివ్వండి, 2019 కానివ్వండి ఇక్కడ చిన్న తక్కువ మెజార్టీతో ఓటమి చెందడం జరిగింది. ఆ చిన్న చిన్న లోపాల వల్లే మేము ఇక్కడ నష్టపోవడం జరిగింది. 2 సార్లు కూడా ఎంతో కష్టపడి పనిచేశాను, ఎంతో కష్టపడి పనిచేసినా కానీ కొన్ని చిన్న చిన్న లోపాలు, ఆ లోపాల వల్ల మేము నష్టపోవడం జరిగింది. ఈసారి ఆ నష్టం అనేది జరగకూడదు అనే ఉద్దేశం మేమే అన్ని రకాలుగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు, రజనీ మేడం కానీ ఇక్కడ పంపించడం జరిగింది. ఎలా చెప్పగలుగుతారు? టీడీపీ కంచుకోట అయితే ఇదే వెస్ట్ నియోజకవర్గంలో 20 మంది కార్పొరేటర్లను గెలిచాం. 26 వార్డులు ఉంటే 26 వార్డుల్లో 20 మంది కార్పొరేటర్లను గెలిచాం. వాళ్ళు గెలిచింది 6 వార్డులు. 6 వార్డులో కూడా రైల్వే ట్రాక్ అవతల, ఆ రైల్వే ట్రాక్ యువతల ఒకే ఒక్క వార్డు వాళ్ళు గెలిచింది. నల్లజరువు 19 వార్డు గెలిచారు. ఇవాళ 20 వార్డులు 20 మంది కార్పొరేటర్లు ఉండి మేము గెలిపించుకోలేమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసే కదా మమ్మల్ని 20 మందిని కార్పొరేటర్కి వైసీపీ తరఫున గెలిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం కానివ్వండి మరియు అభివృద్ధి, నాకు ఊహ వచ్చిన తర్వాత, నేను గుంటూరు వచ్చిన తర్వాత ఇంత డెవలప్మెంట్ ఎప్పుడైనా జరిగిందని చెప్పమానండి. ఎప్పుడైనా సరే
గత 30-40 సంవత్సరాల నుంచి ఇంత డెవలప్మెంట్, ఒక సంవత్సరానికి వచ్చే 300-400 కోట్ల రూపాయల రోడ్లు కానీ డ్రైన్లు కానివ్వండి, మంచినీటి సరఫరా కానివ్వండి, వీటికి 100 కోట్లు. చూడండి, మీరు గుంటూరులో ఎక్కడైనా చూడండి, మేము 2019లో ఈ ప్రభుత్వం వచ్చే నాటికి గుంటూరు ఎలా ఉంది, ఈ రోజున గుంటూరు ఎలా ఉందో మీరే బేరీ చేసుకోండి. గుంటూరు గుత్తలూరైంది, యూజీడీ వర్క్ అని చెప్పి గుంటూరుని నాశనం చేసి వదిలిపెట్టారు. అరే శర్మిలా గారు, గుంటలూరుని చేస్తున్నారు, గుంటూరులో లేదు, గుంటలూరు అన్నట్టుంది. నేను అదే చెప్తుంది, 2019 వరకు గుంటూరే. ఎందుకంటే రోడ్లు మొత్తం తొగ్గు వదిలేశారు. తొగ్గు వదిలేస్తే మేము వచ్చిన తర్వాత నా వార్డులోని యూజీడీ ప్యాచ్ వర్క్స్ 40 లక్షల రూపాయలు యూజీడీ ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. 40 లక్షలు నా వార్డులో, ఒక్క నా వార్డులో అన్ని వార్డులు ముందు స్టార్టింగ్ చేసింది యూజీడీ వర్కే. వాళ్ళు తొవ్విట్లా వదిలేసి వెళ్ళిపోతే మేము అన్ని బాగు చేయడం జరిగింది. పబ్లిక్ మా ముందు అడిగింది అదే, అసలు కనీసం మేము మా బండ్లు పోవడానికి కానీ మేము నడవటానికి కానీ ఒక సౌకర్యం ఉండేదో చూడండి అంటే, ఫస్ట్ మేము ప్యాచ్ వర్క్లో మేము చేసింది. నా మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టింది ప్యాచ్ వర్క్. నేను కార్పొరేటర్ అయిన నెల రోజుల లోపే కొబ్బరికాయ కొట్టి ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున అంటే మీరు ఎలా చెప్తున్నారంటే, అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి యశ్వరత్న గారు తక్కువ దాంట్లో ఓడిపోయారు అంటారు మెజారిటీ. అంటే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ జరిగే అధికగా 20 డివిజన్లు మీయే కాబట్టి గెలుపు అయితే మీకే అంటారు. 100% డంకాబాద్ అని చెప్పగలుగుతాం. ఎందుకంటే 20 మంది కార్పొరేట్లు ఉంటాం ఒక ఎత్తు అయితే, ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి సంక్షేమం ఇచ్చాడు, మేము కౌన్సిల్ తరఫున అభివృద్ధి చేశాం. ప్రతి వార్డు ఒక నా వార్డునే కాదు, ఈ రోజున నా వార్డులో నాకు 5 సంవత్సరాలకి నాకు అధికారాన్ని ఇచ్చారు. నేను 3 సంవత్సరాల్లోనే 100% అభివృద్ధి చేసిన మొట్టమొదటి వార్డు ఈ 37 డివిజన్. 100% 90-95% కాదు, 100%. రేపు మార్చి 31 నాటికి 100% వర్కులు కంప్లీట్ అయిపోయిన ఏకైక డివిజన్ 37 డివిజన్. నేను 5 సంవత్సరాలు పూర్తి చేద్దామని అనుకొని నేను కార్పొరేటర్ కావడం జరిగింది. నా అదృష్టం ప్లస్ మా నాయకుల సహకారం నన్ను 3 సంవత్సరాలకే డెవలప్మెంట్ చేయడం జరిగింది. 100% ఇంకెక్కడ డ్రైన్లు కట్టాల్సినవి లేవు, ఎక్కడ రోడ్లు వేయాల్సినవి లేవు, ఎక్కడ పైప్ లైన్లు వేయాల్సినవి లేవు. వాటర్ సఫిషియెంట్గా వాటర్ ఉంది, నా డ్రైన్లన్నీ కట్టేసాం, వాటర్ సఫిషియెంట్గా వెళ్ళిపోతుంది మురికి నీళ్ళు. ప్లస్ రోడ్లు వేసాం, హనుమాన్ నగర్ 7 లైన్లు కొత్త సీసీ రోడ్లే. 50 ఏళ్ళ నుంచి ఈ రోడ్లు వేయలే, 50 సంవత్సరాలు. హనుమాన్ నగర్ 4వ లైను, 5వ లైను, 6వ లైను, 7వ లైను. ఆ 4 లైన్లు దరిదాపుగా 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు రోడ్లు లేవు దానికి. నేను వచ్చిన తర్వాత రోడ్లు లేపించా. ఈరోజు నా లైన్ లేకపోతే మొన్న ఒక మీడియా వాళ్ళు వస్తే నేను ఆ లైన్లో తీసుకెళ్ళి చూపించడం జరిగింది. నేను ముందు వెళ్తా ఉన్నాను, నా ఎమ్మిడి దండం పెడతా ఉన్నారంట. నేనైతే చూసుకుంటే పోతే ఎవరైనా ఉంటే సరే మా పలకి వస్తే వెళ్ళిపోతూ ఉంటాం, అందరం మనతో బాగానే ఉంటారు. ఎందుకంటే 30-40 సంవత్సరాలు నేను ఏరియాలను పెరిగాను. ప్రతి ఇల్లు నాకు తెలుసు, ప్రతి కుటుంబం కూడా మా ఫ్యామిలీలానే అన్నదమ్ములు బావమర్థులు అలానే మేము పిలుచుకుంటా తిరుగుతూ ఉంటాం. ఇక్కడ కులాలు మతాలు అవన్నీ ఏం మేము ఆలోచించాం. అందరం ఏ పార్టీ అయినా సరే అదర్ పార్టీస్ వాళ్ళు కూడా మాతో బాగానే ఉంటారు. ఆ ఎలక్షన్ అప్పుడే రాజకీయం, తర్వాత మేము ఏ పని చేసినా అందరూ సహకరిస్తారు. నాకు ఎక్కడ ఎవరో నన్ను ఇబ్బంది పెట్టింది లేదు, ఏం చేసింది లేదు. మీ కార్పొరేటర్స్ అందరితో మేసీ మహిళ వెండల రజనీ గారు మరి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? మేడం గారు డిసెంబర్లో రావడం జరిగింది. డిసెంబర్లో వచ్చిన తర్వాత మమ్మల్ని కార్పొరేటర్లు అందరూ పిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను గుంటూరు వెస్ట్కి రావడం జరిగింది. మీరందరూ నాకు సహకరించాలని అడగటం జరిగింది. మేమేం చెప్పండి, మేము పార్టీ లాయల్టీ పర్సన్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తిని అయితే తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెడుతున్నాం, మీరు గెలిపించండి అంటే గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద మా పార్టీ ముఖ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుంటేనే మేము బతుకుంటాం. ఎవరు నిలబెట్టినా మేము గెలిపించుకుంటాం. ఈసారి 100% గెలిపించుకుంటాం. ఆ ధీమా మాకుంది. మా వార్డు నుంచి 2000 మెజార్టీ వస్తుంది. వైసీపీకి పక్కా ఏంటంత కాన్ఫిడెంట్?
కాన్ఫిడెంట్ అంటే గతంలోనే వచ్చింది 2000 మెజార్టీ, గతంలో 1800 మెజార్టీ వచ్చింది, అంతకుముందు 1400 మెజార్టీ వచ్చింది 2014. ఎంత పాపులారిటీ ఇక్కడ? ఇక్కడ పాపులారిటీ 11,000. 11,000లో 6,000 చిల్లరే పోల్ అవుతాయి. ఆ పోలైన వాటిల్లో 2,000 మెజార్టీ వస్తుంది. మా వాటి ఎప్పుడు తగ్గదు, తగ్గదు. 100% 2,000 మెజార్టీ తగ్గుతాం. అప్పుడే తీసుకురాగలిగాం. ఈ రోజు ఏంటంటే మేము సంక్షేమం ఇచ్చాం, డెవలప్మెంట్ ఇచ్చాం, కాబట్టి ఇంకా కాన్ఫిడెంట్. ఏ లైన్కి పోయినా మీరు ఒక్కసారి ఏ లైన్కి అని వెళ్ళండి, మా డివిజన్ పరిధిలో ఏటాగ్రహారం 7వ లైన్ దగ్గర నుంచి 20వ లైన్ వరకు, హనుమాన్ నగర్ 1వ లైన్ దగ్గర నుంచి 7వ లైన్ వరకు, శ్రీరామ్ నగర్ 1వ లైన్ దగ్గర నుంచి 4వ లైన్ వరకు ఏ ఏరియా కానీ వెళ్ళండి, ఏ ఏరియానే డెవలప్మెంట్ లేదు. కొత్త రోడ్ వేయలేదు, కొత్త డ్రైన్ కట్టలేదు, కొత్త వాటర్ పైప్ లైన్ వేయలేదు అని మీకు కానీ అనిపిస్తే చెప్పారు కదా కార్పొరేట్ పదవికి రిజైన్ అయ్యింది. 100% మీరు చూడండి, ఎవరైనా అడగండి. అయితే మీ 37వ అడిగి మృదల రజని గారు ప్రజలతో పరిచయం చేసుకోవడానికి వచ్చారా? ఒక 1 మంత్ బ్యాక్ వచ్చారు. మా వార్డుకి మేము ఇన్వైట్ చేయడం జరిగింది. మా వార్డులో ఏటాగ్రహారం 10వ లైన్ దగ్గర నుంచి 18వ లైన్ వరకు ప్రతి లైన్ తిప్పడం జరిగింది మేడం గారిని. తర్వాత 18వ లైన్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో అప్పిరెడ్డి గారు, మేడం గారు అందరినీ పరిచయం చేయడం జరిగింది. మాకు అందరూ సహకరిస్తారు ఇక్కడ. ఎందుకంటే మేమేదో నాయకులం, మేమేదో ఇది అని ఇక్కడ చెప్పుకునే పరిస్థితి కాదు. నేను ఇక్కడ కార్పొరేటర్గా నన్ను ఎవరు పిలవరు. మా అన్నను, మా బావను, మా మావను అలా పిలుస్తారు. ఇక్కడ ఒక కార్పొరేటర్ అని, కార్పొరేటర్ గారని అలా పిలిచేది ఉండదు. ఒక సొంత మనిషిలానే చూస్తారండి ఇక్కడ. ఇప్పుడు చూసుకుంటే గుంటూరు పార్లమెంట్లో, ఎందుకంటే గుంటూరు పార్లమెంట్లోనే బెస్ట్ ఉంది, అంటే దీని పరంగా అడగచ్చు. మరి ఈసారి ఎన్ని సీట్లు గుంటూరు పార్లమెంట్లో వైసీపీకి రావచ్చు? మరి ఎంపీగా అసలు ఏ పార్టీకి రావచ్చు? మాకు అన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాం. మంగళగిరి 7కి 7 వస్తాయి అనుకుంటున్నాం. మంగళగిరిలో కూడా లోకేష్ గారు ఓడిపోతారు. ఏదో 4 రోజులు వచ్చి 4 రోజులు తిరిగి మేము చేసాము. మొన్న ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు ఇంకేమి ఆళ్ళ రామ వెళ్ళిపోయారు, ఇంకా అక్కడ ఎలా గెలుస్తారు ఏది అన్నారు. నిన్న ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారే చెప్పారు, మేము ప్రజల్లోనే ఉన్నాం, మేము సర్వీస్ చేసాం, మేము అభివృద్ధి చేసాం, మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేము బీసీని నిలబెడుతున్నాం, బీసీని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. కనీసం మీరు కౌంటర్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. కౌంటర్ కూడా ఇవ్వలేదు. మీరు ఏం చేశారు? మీరు మంగళగిరికి మీరు ఏం చేశారో చెప్పండి. మీరు మంగళగిరి ప్రజలను ఓటేయమని మీరు అడగండి. మేము చెప్తాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నారు, నేను మీ ఇంటికి మంచి చేశానంటేనే మీరు నాకు ఓటేయండి, నాకు లేకపోతే నాకు ఓటేయొద్దని చెప్తున్నారు. అలా ధైర్యంగా మీరు చెప్పగలుగుతారా? నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నా వల్ల మీకు లబ్ధి జరిగితే మీరు ఓటేయండి అని అడిగే దమ్ము తెలుగుదేశానికి ఉందా? నేను సవాల్ చేస్తామన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలు పెట్టినప్పుడు కూడా ఆయన ఏం చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పండి. ఆయన అంటే మర్చిపోయారు, ఆయన వయసు అయిపోయింది, ఆయన మర్చిపోయి ఉంటారు, ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పండి. ఈ నవరత్నాలు అమలు చేస్తే రాష్ట్రం పాకిస్తాన్ అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది, బీహార్ అయిపోద్ది అని చెప్పారు. అలాంటి వ్యక్తి ఈ రోజున అమ్మఒడి ఒకరికి కాదు, నేను ముగ్గురికి ఇస్తాను. ఎంతమంది పిల్లలు ఉన్నస్తానని చెప్తున్నారు. అంటే అప్పుడేమో బీహారు, శ్రీలంక, పాకిస్తాన్ అయిపోయిందని మీరే చెప్పారు కదా అయిపోద్దని. జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారు కదా, 5 సంవత్సరాలు నిరంతరాయంగా ఎక్కడ ఏ సంవత్సరం కూడా ఒక్క పథకాన్ని కూడా మిస్ చేయకుండా ప్రజలకు అందించిన ఘనత భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయలే. ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయ వ్యవస్థ భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఈ రోజున ప్రజలకి సర్వీస్ ఎంత స్పీడ్గా అందుతుందంటే ఓ చిన్న ఎగ్జాంపుల్. మేము గతంలో చూసాం, గత ప్రభుత్వంలో ఒక అవ్వా తాత పెన్షన్ తీసుకోవాలంటే మాకు చుట్టుకుండా వాకింగ్ ట్రాక్ ఉండేది. తెల్లవారుజాము 4 గంటలు తీసుకొచ్చి బుక్కులు పెట్టేవాళ్ళు. ఆ పెన్షన్ ఇచ్చేయన 9 ఇంటికి వచ్చేవాడు. ఆ పెన్షన్ ఇచ్చేసరికి 3-4 అయ్యేది. అప్పటి వరకు ఆ ముసలి కనీసం మంచినీళ్ళు ఉండే కాదు, మంచినీళ్ళు మీకు టిఫిన్లు భోజనాలు మేము అడగట్లా, కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కాదు. మేము చాలామంది పడిపోయారు. అట్లా పడిపోతే మేము తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి.
అలాంటి ముసలోళ్ళు, వాళ్ళు నడవలేని వాళ్ళు, ముసలోళ్ళు, వికలాంగులు, వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటుంటే మాకే బాధ అనిపించేది. జన్మభూమి కమిటీలు ఒక పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీలో ప్రసన్నం చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఎంతో కొంత సమర్పించుకోవాలి. అలా అయితేనే పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ కూడా ఎవరికి వస్తుంది? ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ ప్లేస్లో మళ్ళీ ఇంకో పెన్షన్ వస్తుంది. ఈరోజు పరిస్థితి ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎవరైతే అర్హత ఉందో, అర్హతే ప్రామాణికం. ఇక్కడ ఇక్కడ వైసీపీయా, టీడీపీయా, లేకపోతే జనసేన, ఇలాంటివన్నీ ఏమీ లేవు. అర్హతే ప్రామాణికంగా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని మీ పనులకు మీరు వెళ్తూ, మీ పనులు మీరు చేసుకుంటూ మీ ఇంటికి వాలంటీర్ వచ్చి మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాలంటీర్ అక్కడ సబ్మిట్ చేసి మీకు పెన్షన్ వచ్చేటట్టు చేసి మీకు వచ్చే పెన్షన్ కూడా ప్రతి నెల 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు 6 గంటలకే, ఉదయం 6 గంటలకే అవ్వ తాత అని నిద్ర లేపి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే అసలు మా సంతోషానికి అవధులు లేవు. సూపర్ సిక్స్లు ఏమని చెప్పండి? మా కాపీ కొట్టారు మన జగనన్న నవరత్నాలే, ఆయన కాపీ కొట్టాడు. ఇంకేమని చెప్పండి? అవి కాక ఏమని చెప్పండి? ఈ రోజున ప్రతి కుటుంబానికి మినిమం 1 లక్ష రూపాయల దగ్గర నుంచి ఏం చెప్పండి, రెడ్ బుక్ రాసుకుంటా పోయాడు. ఎక్కడి నుంచి? పాదయాత్ర మొదలు పెట్ట దగ్గర నుంచి నేను రెడ్ బుక్ రాసుకున్నాను, నేను రెడ్ బుక్ రాసుకున్నాను అన్నాడు. అంటే బెదిరిస్తున్నాడు, ఆయన ప్రజల్ని బెదిరిస్తున్నాడా? అంటే నేను వస్తే నేను మిమ్మల్ని అందరిని లోపలేస్తాను, మిమ్మల్ని అందరినీ రోడ్ల మీద తిరగనివ్వను అని బెదిరిస్తున్నాడా? అంటే మేము చేస్తున్న తప్పేంటి? సంక్షేమం ఇవ్వటమా? ప్రజలకు సంక్షేమం ఇవ్వటం మేము చేసే తప్పు? మేము ప్రజల్ని ఆర్థికంగా నిలదొక్కునే చేయటం మేము చేసిన తప్పు? చూడండి, కరోనా వచ్చింది, ప్రపంచం మొత్తం ఎలా విలవిల్లాడిపోయింది. అలాంటి కరోనా టైంలో కూడా ప్రతి పథకాన్ని ఆపకుండా ఇచ్చి ఈ రోజున మన కుటుంబాలు, ఏది మన పేద కుటుంబాలు నిలబడ్డాయంటే ఆ కరోనా టైంలో డబ్బున్నోడికే ఏమి దొరకని పరిస్థితి ఆ రోజున. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున నిలబడగలిగారంటే, చాలామందిని మనం కాపాడుకోగలిగామంటే మన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఆ వ్యవస్థను బట్టి చాలామందిని మనం కాపాడుకోగలిగాం. దేశంలో ఇతర రాష్ట్రాలు చూడండి, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది చనిపోయారు. మన రాష్ట్రంలో చూడండి, మన కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో కానీ ప్రతి దాంట్లో మనం ముందున్నాం. ఎలా ఉన్నాం? ముందు చూపు. యువకుడు, జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, నవ యువకుడు, ముందు చూపు ఉన్న అతను ఉందన్న కాబట్టే ఇవాళ ఒక వ్యవస్థ తీసుకొచ్చాడు. ప్రపంచంలో ఎక్కడ లేని వ్యవస్థ, భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలోనా ఈ వ్యవస్థ ఉందా? ఇన్న మన పక్క రాష్ట్రంలో మనం చూసాం, రేషన్ కార్డులు మళ్ళీ కొత్తగా వేస్తున్నాము, పాతన్ని తీసేస్తున్నాము, కొత్తగా పెట్టుకోండి అంటే కిలోమీటర్ కిలోమీటర్ కీలో ఇల్లు. మన రాష్ట్రంలో పరిస్థితి ఉందా? వాలంటీర్ ఉన్నారు, 50 ఏళ్ళకు ఒక వాలంటీర్. ఆయన వారం రోజు చెప్పాడు, 1 డేలో ఇవ్వగలుగుతారు మన వాళ్ళు. 1 డే మన వ్యవస్థ అలాంటిది, అలాంటి అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చూసుకుంటే లోకేష్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ కుర్చీ మడత పెట్టే దాని మీద మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత గురించి మాట్లాడుతున్నారు. ఆ నాయకుడు ఏం చెప్పాడంటే, మా కార్యకర్తలకి అదేనాడు స్లీవ్స్ అవి మడత పెట్టమంటే, ఆయనేమో వయసు అయిపోయింది కదా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారు కూడా ఆయన పప్పు అంటారులేండి, తెలియదే ఉంది పప్పు నాయుడు గారు అంటారు. ఆయనకి రాజకీయం ఏం తెలుసు చెప్పండి? స్లీవ్స్ మడతండి, యుద్ధానికి సిద్ధంగా ఉండాలని మా నాయకుడు స్లోగన్ ఇస్తే ఆయన కుర్చీని మడత పెడతానన్నాడు. అసలు కుర్చీని మడత పెట్టడం అంటే ఏందో కూడా వాళ్ళకి అవగాహన లేదు. మళ్ళీ దాన్ని రిటర్న్ అనిపించుకునే పరిస్థితికి వచ్చాడు ఆయన. కుర్చీ మడత పెట్టడం అంటే ఏంటి, మీరు అవగాహన లేదంటారంటే ఏంటి, వాళ్ళు ఎందుకు మడత పెట్టడం అర్థం ఏంటి? కుర్చీ మడత పెట్టడం అంటే ఏంది, వయసు అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టడం అని అర్థం. ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది, ఆయన పక్కన పెట్టేశారు. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాళ్ళ కొడుకు పాదయాత్ర చేశాడు కదా, బ్రహ్మాండంగా పాదయాత్ర చేశాడు కదా. నేను వదిలేస్తున్నది ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో కొడుకును ఇంట్లో కూర్చోబెట్టి ఆయన ఊరూరు తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రా కదలు రా అనే సభలు పెట్టి ఈ వయసులో ఆయన అంతా తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? కొడుకు పప్పు కాదు, కొడుకు బాగా యాక్టివ్గా ఉన్నతనే అయ్యుంటే
ఈరోజు అంత చేయాల్సిన అవసరం లేదు కదా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, నాకు ఒక సినిమాకి గంటకి రోజుకి 2 కోట్లు 3 కోట్లు వస్తాయని చెప్తాడు. నిన్న ఏదో చూశాను టీవీలో, ఆయన ఆస్తులు అమ్ముకున్నాడంట, హైదరాబాద్ ఆస్తులు అమ్ముకున్నాడు చెబుతున్నాడు. దేనికి అమ్ముకున్నాడు ఆయన? పని ఏ కార్యకర్తకైనా న్యాయం చేశాడని చెప్పమనండి. ఇవాళ కార్యకర్తలు అల్లాడిపోతున్నారు. ఆయన నమ్ముకొని ఆయన కోసం తిరిగి ఆయన కోసం 10 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తల్ని వాళ్ళు నట్టేయటం ముంచి ఎవరన్నా కార్యకర్త మాట్లాడితే మీరు వైసీపీ కోవట్లు. ఏం మాట అండి అది? ఒక పార్టీ అధినేత మాట్లాడే మాట అది? అంటే మనసులో బాగా చెప్పడానికి లేదా? ఇదేమైనా నియంతృత్వం లేదా ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలోనే అయినా సరే కొంత ఇబ్బంది జరుగుతుంటే అడిగే హక్కు ఒక కార్యకర్త ఉంటుంది. కార్యకర్త మాట్లాడితే మీరు కోవచ్చు అంటాడా? అంటే నువ్వేం చేసినా వినాలి. ఈరోజు చూస్తున్నాం కదా 24 సీట్లకి అమ్ముడుపోయాడు. 24 సీట్లు మరి ఆ సీట్లు తర్వాత ఇప్పుడు రాజకీయ మార్పులు ఏంటో మరి ఇక్కడ వైసీపీకి భయం వేస్తుందా? అది కాపులే నిర్ణయించుకోవాలి. కాపుల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో ఆ 24 సీట్లైనా నిక్కచ్చిగా పవన్ కళ్యాణ్ని కన్నెట్లు పెట్టుకోమని చెప్పండి. వీటిల్లో మళ్ళీ వాళ్ళ కన్నెట్లు ఎంతమంది తీసుకొచ్చి పెడతారు అది కూడా చూడండి. 24 సీట్ల నా స్థాయి ఏంది నేనేంది అని చెప్పుకొచ్చాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆ స్థాయి గల కన్నెట్టు ఇవాళ 24 సీట్లకి ముష్టి 24 సీట్లు మా దృష్టిలో. ఆయన మాకన్నా ముందే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనతో పాటు మేము రాజకీయాల్లోకి వచ్చాం కదా. మేము ఫస్ట్లో ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరే కాంగ్రెస్ పార్టీని. మీకు తెలుసు కదా ఆ రోజు సోనియా గాంధీ గారి పరిస్థితి. సోనియా గాంధీ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్న సోనియా గాంధీనే కాళ్ళ తన్ని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేశాడు? ఒంటరిగా పోటీ చేశాడు. అందరూ అన్నారు నువ్వు కొండని ఢీ కొడుతున్నావని. తేరుగా దిగాడు, కొండని ఢీ కొట్టాడు. ఢీ కొట్టి 5 లక్షల చిల్లర మెజార్టీతో గెలిచాడు. ఆ రోజు కొండే. ఇప్పుడు వ్యవస్థలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 16 నెలలు జైల్లో ఉన్నాడంటే అది సెంట్రల్ గవర్నమెంట్లో వ్యవస్థలు మేనేజ్ చేయబట్టే కదా. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకి అవకాశాలు ఉండవు కదా. ఈ రోజున బీజేపీ కానీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజున భయపడుతున్నారంటే కారణం అదే కదా. ఆ రోజు ఎంత చేయగలిగిందామా? అయినా కానీ భయపడ్డాడు ఆయన. అలా సోనియా గాంధీకే భయపడని వ్యక్తి ఇలాంటి పవన్ కళ్యాణ్కో లేకపోతే లోకేష్ గారికో వీళ్ళకి భయపడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. సీట్లు అనేది బయటికి బయటికి చెప్పారు కదా, టీడీపీ 99 జీటీ జనసేన కానీ టీడీపీ కానీ ఏదన్నా కానీ. మరి జగన్మోహన్ రెడ్డి అంటే మీ వైసీపీ పార్టీలో ఏమన్నా మార్పులు వచ్చినాయంటే ఓటమి భయం అని కొంతమంది చాలా మంది ఇప్పుడు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు వైసీపీ వాళ్ళు. నిన్నే మా నాయకుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అందరికీ కన్ఫర్మ్ మీ సీట్లు, ఎవరైనా మార్చే వాళ్ళకి మార్చాం, ఇక మార్చే ఏవి లేవు, పాత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నాం, ఏదన్నా మారిస్తే 1 or 2 మారుస్తాం అని పబ్లిక్ గానే చెప్పడం జరిగింది. ఏదో సాటిని చెప్పడం కాదు, నాయకులు అందరిని పిలిచి నిన్న మీటింగ్ పెట్టి మంగళగిరిలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అందరికీ సీట్లు ఇచ్చేసాం, ఏదైనా మారిస్తే 1 or 2 మారుతాయని చెప్పాడు. ఆయన 99 ఇస్తేనే కొట్టుకుంటున్నారు ఇక్కడ. అక్కడ ఆయన ఇచ్చిన తర్వాత ఎంతమంది వైసీపీలోకి వస్తున్నారు? ఇప్పుడు ఆయన చెప్పాడు అందరు టీడీపీలోకి క్యూ కడుతున్నారు, 50 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, 60 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు చెప్పానండి? పాత సారథి గారు పోయారు. ఎవరైనా ఎలా పోయాడు? ఆయనకి సీటు ఇవ్వనంటే పోయాడు. లావు శిక్ష పోయాడు. ఎలా పోయాడు? సీటు ఇవ్వనంటే పోయాడు. ఇస్తానంటే పోలేదు కదా. ఇస్తానంటే పోతే ఆ పార్టీ బలహీనంగా ఉంది, నా పార్టీ బలంగా ఉందని నా దగ్గరకు వచ్చాడు మీరు చెప్పాలి. ఇవ్వనన్నారు కాబట్టి వెళ్ళారు. ఇప్పుడు మాకు ఆప్షన్ ఉండబట్టే కదా మేము ఇవ్వనుంది. మాకు నాయకులు ఉండబట్టే కదా మేము ఇవ్వనుంది. ఆప్షన్ లేకపోతే మేము చెప్పలేం కదా. అదే మీకు సీట్ ఇచ్చినా మీరు వద్దుకొని వెళ్ళాలనుకుంటే కనుక టీడీపీ సైడ్ అప్పుడు టీడీపీ బలంగా ఉంది, మేము బలంగా లేవని అర్థం. ఇప్పుడు మేము వద్దాం వాళ్ళు నువ్వు తీసుకుంటున్నావు అంటే నువ్వు బలంగా ఉన్నట్ట మేము బలంగా ఉన్నట్ట. సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి. గుంపులుగా ఎందుకు వస్తున్నారు? మీరు చెప్తున్నారు కదా మేము గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు బలహీనంగా ఉన్నాడని చెప్తున్నారు కదా, ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా. మా టార్గెట్ అది గెలవచ్చు, అసలు గెలుస్తాం. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడించబోతున్నాం.
100% ఖచ్చితంగా. చూసారు కదా చంద్రబాబు నియోజకవర్గంలోనే అక్కడ లోకల్ బాడీలు గెలిచాం. లోకల్ బాడీలు అన్నీ ఒక మున్సిపాలిటీ కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, అన్నీ మేమే గెలిచాం కదా. ఎన్నాళ్ళు మోసం చేస్తారు? మాట మీద క్రెడిబిలిటీ ఉండాలా? క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు మా నాయకుడు, చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు మా నాయకుడు. మా నాయకుడు ఒకటే చెప్తాడు, మాట తప్పం మడం తెప్పం. అలా ఉండబట్టే, అలా క్రెడిబిలిటీ ఉండబట్టే ఈ రోజున మా వంక చూస్తూ ఉన్నారు. నిన్న కూడా ఈరోజు ఎవరు జనసేన నాయకులు కూడా వస్తున్నట్టుగా ఈరోజు చెప్తా ఉన్నారు. నువ్వు ఈ రోజుకి ఒక 50 మంది ఎమ్మెల్యే కన్నీటి తయారు చేసుకోలేకపోయావు. నేను చంద్రబాబు గారిని లేపుతాను, లేకపోతే బీజేపీని పైకి లేపుతాను, నా ఒక జేబులో బీజేపీ ఉంది, ఒక జేబులో టీడీపీ ఉందని చెప్తా ఉన్నాం. ఒక 50 మంది ఎమ్మెల్యే కన్నీటిని తయారు చేసుకోలేకపోయావు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైమే 67 సీట్లు గెలవడం జరిగింది. ఫస్ట్ టైం అపోజిషన్లో ఉండి 67 సీట్లు గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీని విచ్ఛిన్నం చేయాలని చెప్పి 23 మందిని తీసుకొని వాళ్ళ నలుగురికి మినిస్టర్ పోస్టులు ఇస్తే ఎక్కడ జమకల. నేను ప్రజల్లో పోతానని చెప్పాడు, ప్రజల్లో పోయాడు, ప్రజల్లో తిరిగాడు, ప్రజల సమస్యలు విన్నాడు, ప్రజల సమస్యలు కళ్ళతో చూశాడు. చూసిన తర్వాత ఆయన ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు, అయ్యే నవరత్నాలు. పేద ప్రజలు వీళ్ళకి మనం ఏం చేయాలి అని నవరత్నాలు, ఆ పథకాలు ఆ ప్రజల్లోంచి పుట్టినవి. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆ పాదయాత్రలో ప్రజల సమస్యలు వింటూ ఆ ప్రజల సమస్యలు వినడంలోనే ఆయనకు వచ్చిన ఆలోచనలో పుట్టినయే నవరత్నాలు. ఆ నవరత్నాలు అనౌన్స్మెంట్ చేశాడు, మీలాగా 670 హామీలు ఇచ్చి ఇంత పెద్ద పుస్తకం రాసుకొని దాన్ని ఏం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టలా, 2 పేజీలు అయ్యే ఖురాను, అయ్యే బైబిల్, అదే భగవద్గీత అని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం చేశారా లేదా? 199 పథకాలు హామీ అమలు చేశారా లేదా? చెప్పిన 9 నవరత్నాలే కాకుండా 34 సంక్షేమ పథకాలు అందించారు. 2024 వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన కూటమితో వార్ ఎలా ఉండబోతుంది? వన్ సైడ్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నుంచి మరి మీరు ఈ వార్ సిద్ధమా? వార్ వన్ సైడ్ మేము ఎప్పుడు భయపడలా, మేము సిద్ధం అంటున్నాం. అయ్యా నెక్స్ట్ వచ్చే టీడీపీ గవర్నమెంట్ లోకేష్ గారు అనౌన్స్ కూడా చెప్పేస్తున్నారు, వచ్చేది పక్కా నెక్స్ట్ మన గవర్నమెంట్ అని. సరే నేను సవాల్ ఇస్తున్నా, లోకేష్ గారు వస్తామని చెబుతున్నారు కదా, ఎందుకు బీజేపీ కలవాలి, జనసేన కలవాలి, ఇంకొకరిని కలవాలి, ఇంకొకరు కలిసి ఎందుకు కలుపుకోవాలి? ఎందుకు పొడి చేయి అంటారుగా, నీకు గెలిచే దమ్ముంటే పొడి చేయి, నువ్వు అందరిని కలుపుకోవడం ఎందుకు? మేము చెబుతా ఉన్నాం, మేము సింగిల్గానే వస్తామని చెబుతా ఉన్నాం. ఎవరితో పొత్తు లేదు మాకు, మా పొత్తు ప్రజలతోనే, అంతే ప్రజలతోనే మా పొత్తు, పార్టీలతో కాదు మా పొత్తు. వారు వన్ సైడ్, మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు చెప్పాడు మేము సిద్ధమని, మేము సిద్ధం, మా నాయకుడు సిద్ధం, ప్రజలు సిద్ధం గెలిపేయడానికి. గుంటూరు వెస్ట్ లో కూడా మీరందరూ 100% టైగర్ మహిళా టైగర్ ఆమె సిద్ధమా? ఆమెను గెలిపేయడానికి మేము సిద్ధం, మా ప్రజలు సిద్ధం, 100% ఆమెను గెలిపించుకుంటాం. చూసారు కదా, ఎందుకంటే 2024 వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇప్పుడు జనసేన కూటమితో కానీ చూసుకుంటే 2024 మరి వారికి సిద్ధమా అంటే వారు వన్ సైడ్, ఎందుకంటే ఖచ్చితంగా మా గోల్ మాత్రం 175. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఓడిస్తాం. ఇక్కడ గుంటూరు టీడీపీ కంచుకోట కాదు, ఇది వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉంది. ఖచ్చితంగా విడతల రచన గెలిపించుకుంటాం, ఎందుకంటే అప్పట్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు 20 మంది కార్పొరేటర్స్, 26 మందిలో 20 మంది వైసీపీకి ఉండడం, మళ్ళీ ప్రతి వార్డు అభివృద్ధి చెందడం, అప్పట్లో తక్కువ ఓటింగ్తోనే ఓడిపోవడం జరిగింది కార్పొరేషన్ ఎలక్షన్ ముందు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయినాయి, మొత్తం వైసీపీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేయడం కూడా రెండింటి మీద ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి విన్నాడమే కాదు. గుంటూరు బెస్ట్ లేడీ టైగర్ బీసీ మహిళ టీడీపీ కంచుకోటని బద్దలు కొట్టి వైసీపీ కంచుకోటగా ఈ రోజున టీడీపీ కంచుకోట దగ్గర తన స్థావరాన్ని అంటే ఆఫీస్ ని పెట్టుకొని ఈ రోజున అందరికి సవాల్గా నిలవడం చూసాం. చూద్దాం మరి నెక్స్ట్ 24కి గెలిపేవారితో కూడా చూడాలంటే మనం ఈ ఎలక్షన్ కి మీడియా వాళ్ళు కూడా ఎదురు చూస్తుండే. మరొక ఇంటర్వ్యూ మిస్ ఆడి మళ్ళీ కలిసి అందరూ సార్, నమస్కారం.